Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏకంగా ఆరు జిల్లాలు దాటించి గంటాకు షాకిస్తున్న చంద్రబాబు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య రాజకీయ చిచ్చుతో టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. ఇది 2004 నుంచి అలా జరుగుతూనే ఉంది. ఎవరూ తగ్గరు, ఇద్దరూ గట్టివారే. దాంతో చంద్రబాబు ఇద్దరికీ నచ్చ చెప్పినా పరిస్థితి అయితే మార్పు లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో కొనసాగుతున్న మాజీ మంత్రులు చింతకాయల అయనపాత్రుడు, గంట శ్రీనివాసరావుల మధ్య రాజకీయ వైరం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలను చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఓటు ప్రతి సీటు ప్రాణప్రదమని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతల మధ్య విభేదాలతో పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఏమాత్రం ఉపేక్షించరని అంటున్నారు. అందుకే ఆయన ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశారని అంటున్నారు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు రెండు జిల్లాలలో టీడీపీకి లబ్ధిని చేకూర్చే ప్లాన్ వేశారు అని అంటున్నారు. గంటాను ఏకంగా ఒంగోలుకి షిఫ్ట్ చేయబోతున్నారు అన్నది లేటెస్ట్ హాటెస్ట్ న్యూస్. ఇప్పటిదాకా అది ప్రచారంగా ఉన్నా ఇప్పుడు కన్ఫర్మ్ అని అంటున్నారు. గంట విశాఖకు ఉపాధి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఒకసారి ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, 7 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో కూడా కొత్త నియోజకవర్గం చూసుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం గంటాకు విశాఖలో సీటు చూపించడం లేదు. ఏకంగా 6 జిల్లాలను దాటించి ఒంగోలులో సీటు కేటాయిస్తున్నారని టాక్. అది కూడా ఢిల్లీ దారి చూపిస్తున్నారట. ఒంగోలు నుంచి ఎంపీగా గంటను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారని అంటున్నారు. ఒంగోలులో టీడీపీకి బాగానే పట్టుంది. జగన్ వేవ్లో సైతం 4 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను మరింతగా పెంచుకోవడానికి ఒంగోలు ఎంపీగా గంటను బరిలోకి దించబోతున్నారట. అలా కనుక చేస్తే ఆయన పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లతో కూడా టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు భారీ స్కెచ్ వేశారని అంటున్నారు. అంతేకాదు గంట సామాజిక వర్గం కూడా ఒంగోలులో ఉంది. దాంతో ఆయన అభ్యర్థి అయితే వారంతా టర్న్ అవుతారని అంటున్నారు. గంట అది ఒంగోలులోని కొండిపి నియోజకవర్గం. దాంతో గంటను విశాఖ రాజకీయాల నుంచి తప్పించి ఒంగోలులో సెటిల్ కావాలని చంద్రబాబు ఆదేశించారని అంటున్నారు. ఇక విశాఖలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి పూర్తి బాధ్యతలు అప్పగించి అందరినీ కోఆర్డినేట్ చేసుకోమని చెప్పబోతున్నారట. ఈ పరిణామం అయ్యన్న వర్గీయులలో ఆనందం కలిగిస్తూ ఉంటే గంట వర్గంలో కలవరం రేగుతోంది. విశాఖ జిల్లా రాజకీయాలలో పట్టు సాధించి ఉత్తరాంధ్ర దాకా తన పలుకుబడిని విస్తరించుకున్న గంట ఒక్కసారిగా అన్నీ విడిచి ఒంగోలుకు వెళతారా అన్నది పెద్ద ప్రశ్న. అయితే చంద్రబాబు మాత్రం గంటకు అదే సూచించారని అంటున్నారు. ఆయనకు పోటీ చేయడానికి సీటు కూడా ఇప్పుడు విశాఖలో వెతుక్కోవాల్సిందే అంటున్నారు. అయితే గంటకు ఒంగోలుకు వెళ్లడం ఇష్టం లేదని అంటున్నారు. అలాగే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని చూస్తున్నారని అంటున్నారు. 2019లోనే గంటాను ఎంపీగా పోటీ చేయమన్నారని టాక్ నడిచింది. అప్పుడు ఆయన నో చెప్పారనే గ్యాప్ వచ్చింది అని అంటారు. ఏది ఏమైనా గంట మనసులో ఆలోచనలు ఏంటో చూడాల్సి ఉంది. గంట విశాఖ వదిలేస్తే మాత్రం అది టీడీపీలో సమూల మార్పులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.